ముక్కోటి మహోత్సవాలకు భద్రాచలం ఆలయం ముస్తాబైంది. వైకుంఠ ఏకాదశి అధ్యయన మహోత్సవంలో భాగంగా ఇవాళ సీతారామచంద్రస్వామి వారి తెప్పోత్సవం, రేపు ఉత్తరద్వార దర్శనం వేడుక జరగనుంది. ప్రతి ఏటా భద్రాచలంలో నిర్వహించే ముక్కోటి మహోత్సవాలకు ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెప్పోత్సవం సందర్భంగా రాములోరు సీతమ్మతో కలిసి జలవిహారం చేయనున్నారు. తెప్పోత్సవం నిర్వహించే గోదావరి నది తీరాన్న అందంగా ముస్తాబు చేసి హంసవాహనాన్ని రెడీ చేశారు. ఆ తర్వాత రేపు వేకువజామునే ఉత్తరద్వార దర్శనాలు కల్పించనున్నారు భద్రాద్రి ఆలయ అధికారులు. భద్రాద్రి ఆలయంలో ఉత్తరద్వార దర్శనానికి పలువురు తెలంగాణ మంత్రులు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ముక్కోటి మహోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు తెప్పోత్సవానికి సంబంధించి భద్రాచలం సీతారామచంద్రస్వామి మనం చూడవచ్చు. గోదావరిలో హంసవాహనం మీద సీతారామచంద్రస్వామి వారు విహరిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం స్వామివారులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అర్చకులు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఇప్పుడే హంసవాహనం మీద ఎక్కించారు. హంసవాహనం మీద సీతారామచంద్రస్వామి, లక్ష్మణస్వామి, ఆంజనేయస్వామి విహరిస్తున్నారు. దాదాపుగా ఇది ఇప్పుడు ప్రారంభమైంది. దాదాపుగా గోదావరి దాదాపుగా సగం వరకు కూడా ఈ స్వామివారులు హంసవాహనం మీద విహరిస్తారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశికి ఒకరోజు ముందు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా స్వామివారులు హంసవాహనం మీద విహరించటం ఆనవాయితీగా వస్తుంది. మనం చూడవచ్చు హంసవాహనాన్ని ఎంత అందంగా విద్యుత్ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. స్వామివారిని ఇప్పుడే కూడా ఆ వాహనం మీద కూర్చోబెట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ గోదావరిలో విహరిస్తున్నారు. ఒకవైపు గోదావరికి అవతల వైపు బాణాసంచ కాల్చుతూ, మరోవైపు గోదావరి సగం దూరం వరకు, అంటే ఎంతవరకైతే నీటి ప్రవాహం ఉందో, లోతుగా ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి అక్కడి వరకు విహరించే విధంగా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. గోదావరి తీరం మొత్తం కూడా ప్రత్యేకమైనటువంటి బ్యారికేడ్లు, కౌంటర్లు ఏర్పాటు చేసి విఐపీలకు, మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఒకసారి చూడవచ్చు గోదావరి తీరం మొత్తం కూడా భద్రాచలం నుంచి వివిధ ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలివచ్చారు. ఈ హంసవాహనం మీద తెప్పోత్సవం తిలకించడానికి భక్తులు తరలివచ్చారు. ఈరోజు అంటే రేపు తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. సరిగ్గా 2 గంటలకు నుంచి దాదాపుగా తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా ఉత్తర ద్వార దర్శనం గుండా సీతారామచంద్రస్వామి దర్శనం భక్తులకు దర్శనమిస్తారు. దీనికి సంబంధించి ఆలయ అధికారులు, ఇటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 100,000 మంది ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి దర్శించుకోవటానికి 100,000 మంది భక్తులు వస్తారనేది ఇప్పటికే అంచనా వేశారు. ఇటు లడ్డూలు కానీ, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు అందే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం తెప్పోత్సవం జరుగుతోంది. మరి కాసేపట్లో గోదావరిలో మొత్తం కూడా విహరించిన తర్వాత, ఇది ముగిసిన తర్వాత మళ్ళీ ఆలయం చుట్టూ మాడవీధుల్లో స్వామివారి యొక్క ఊరేగింపు జరుగుతుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా భక్తులు హాజరైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. మొత్తం మీద భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో ఇవాళ తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. తెప్పోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. మరోవైపు రేపటి నుంచి 10 రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తబోతున్నారు. దానికి సంబంధించి కూడా మనం TV9 స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒకవైపు తిరుపతిలో, మరోవైపు భద్రాచలంలో ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనబోతున్నారు. భద్రాచలంలో ఈరోజు తెప్పోత్సవం ఉంటుంది, ఉత్తర ద్వార దర్శనం చేయబోతున్నారు భక్తులు. అయితే రేపటి నుంచి తిరుమలలో 10 రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి కూడా భక్తులు భారీ సంఖ్యలో రాబోతున్నారు. దానికి సంబంధించిన టోకెన్స్ కూడా TTD జారీ చేస్తోంది.